హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ప్రివ్యూ అయితే చూశారు కదా స్నాప్ గ్లోయింగ్ బటర్ఫ్లై అండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ని ఏ విధంగా చేసుకుంటారో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రివ్యూ అయితే చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నేను స్నాప్చాట్ ఎడిటింగ్తో పాటు ఎలైట్ మోషన్ లైట్ రూమ్ పిక్సాట్ కైన్ మాస్టర్ పిక్సెల్ ఆ పిక్సాట్ బ్రూ ఇటువంటి ఎడిటింగ్స్ అయితే చేస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ ఎడిటింగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనిసేనా పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మేము ముందుకు రాగలుగుతాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము మీ ఫోన్లో ఉన్న స్నాప్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి సో ఈ విధంగా స్నాప్సీడ్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి ప్లస్ మీద ట్యాప్ చేసేయండి సో ప్లస్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరు ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ని అయితే తీసేసుకోండి సో ఈ విధంగా ఆ ఇమేజ్ని తీసేసుకొని పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి సో ఈ విధంగా పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ట్యూన్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి ట్యూన్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ అనేది తగ్గించేసేయండి సో మైనస్ ఫిఫ్టీన్ టు టెన్ మధ్యలో ఉంచుకోండి కాంట్రాస్ట్ కూడా తగ్గించేసేయండి సో మైనస్ ట్వంటీ వరకు తగ్గించుకోండి శాచురేషన్ కూడా తగ్గించేసేయండి మైనస్ ట్వంటీ వరకు ఉంచుకోండి ఇది కూడా సో ఈ విధంగా ఉంచేసుకొని జరిపినట్లయితే యాంబియన్స్ అని వస్తుంది సో యాంబియన్స్ అనేది పెంచండి సిక్స్టీ సెవెంటీ మధ్యలో ఉంచుకోండి ఈ యాంబియన్స్ అనేది సో ఈ విధంగా సిక్స్టీ సెవెన్ మధ్యలో ఉంచుకోండి హైలైట్ కూడా పెంచేసేయండి సో ఈ విధంగా హైలైట్ కూడా ఒక ఫార్టీ వరకు ఉండేలా పెంచుకోండి సో ఈ విధంగా పెంచుకోండి అండ్ షాడోస్ కూడా పెంచండి ప్లస్ ట్వంటీలో ఉంచుకోండి సో ఈ విధంగా ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసాను టిక్ మార్క్ ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే పైన వ్యూ ఎడిట్ సింబల్ ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసేయండి వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసి ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళిపోయి ఎడిట్ ఆప్షన్ ఉంది కదా సెకండ్ వన్ సో దాని మీద క్లిక్ చేసేయండి సో దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ని జూమ్ చేయండి సో ఇమేజ్ని జూమ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫేస్ మీద వరకు మీ ఫింగర్తో ఈ విధంగా చేయండి మనం తీసుకున్న ఎఫెక్ట్ ఫేస్ మీద వద్దు మిగతా ఇమేజ్ మొత్తం కావాలి సో ఈ విధంగా ఫేస్ మొత్తం రిమూవ్ అయ్యేలా చేసేయండి అండ్ స్కిన్కి కూడా ఏ ఎఫెక్టు లేకుండా మొదలని మనం ఇప్పుడు ట్యూని మ్యాచ్ చేసుకున్నాం కదా రావాలి కానీ స్కిన్కి మాత్రం రావద్దు సో ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోండి సో ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో ఈ విధంగా టిక్ మార్క్ చేసేయండి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోండి సో డీటెయిల్స్ మీద క్లిక్ చేసి స్ట్రక్చర్ అనేది తగ్గిచ్చేసేయండి స్ట్రక్చర్ అనేది ఒక ఫిఫ్టీ వరకు తగ్గించేసేయండి సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఫిఫ్టీ వరకు తగ్గించుకోండి షార్పింగ్ అనేది పెంచండి ప్లస్ సెవెంటీ ఎయిటీ మధ్యలో ఉంచుకోండి సో ఈ విధంగా ప్లస్ సెవెంటీ ఎయిటీ మధ్యలో ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి డబల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోండి సో డబల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోయి ఈ ప్లస్ సింబల్ ఉంది కదా గ్యాలరీ ఇమేజ్ ప్లస్ సింబల్ సో దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసి నేను ప్రొవైడ్ చేసిన రెడ్ కలర్ ఇమేజ్నే తీసుకోండి సో రెడ్ కలర్ ఇమేజ్ని తీసేసుకొని ఈ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా సో ఆ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే ఓవర్లో తీసేసుకొని టిక్ మార్క్ చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎడిట్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి వీ ఎడిట్స్ మీద క్లిక్ చేసేయండి సో డబల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోండి ఈ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి సో ఎడిట్ సింబల్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇమేజ్ని జూమ్ చేయండి సో ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేసి మీ ఫింగర్తో ఇలా అంటూ ఉండండి మనం తీసుకున్న ఇమేజ్ అనేది మీ రెడ్ కలర్ డ్రెస్కి అయితే వచ్చేస్తుంది రెడ్ తీసుకోవాలని ఏం లేదు నేను ఇమేజ్ రెడ్ తీసుకున్నా కాబట్టి ఈ విధంగా రెడ్ అయితే వస్తుంది మనం వేరే కలర్ అయితే తీసుకున్నట్లయితే డబల్ ఎక్స్పోజర్లో ఇమేజ్ అనేది సో వేరే కలర్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీ ఇమేజ్ మొత్తానికి చేసేయండి ఫింగర్తో ఈ విధంగా చేసేయండి ఎక్స్ట్రా ఏమైనా పోతే ఏ విధంగా చేయాలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొన్ని చోట్ల పర్ఫెక్ట్గా లేదు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హండ్రెడ్లో లెఫ్ట్ సైడ్ డౌన్ ఎవరో ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పోయింది కదా సో దాన్ని ఈ విధంగా చేసేయండి నీట్గా అయితే ఉంటుంది మీరు కొంచెం పేషెంట్గా చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు డబల్ ఎక్స్పోజర్స్ ట్వంటీ ఫైవ్లో ఉంచుకోండి ట్వంటీ ఫైవ్లో ఉంచుకొని కరెక్ట్గా ఈ హ్యాండ్ దగ్గర మాత్రం ఇలా చేయండి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర మాత్రం చేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర మాత్రం ఈ విధంగా చేసేయండి సో ఈ విధంగా చేసేసి ఇమేజ్ జూమ్ అనేది తగ్గించేసేయండి సో ఇమేజ్ జూమ్ అనేది తగ్గించేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి సో బ్యాక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే సిల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి ట్యూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి సో ట్యూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసి షాడోస్ మాత్రమే పెంచండి సో సో షాడోస్ మీద క్లిక్ చేసేయండి షాడోస్ అనేది ప్లస్ సెవెంటీలో ఉంచుకోండి సో ఈ విధంగా షాడోస్ అనేది ప్లస్ సెవెంటీలో ఉంచేసుకోండి టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు డబల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోండి డబల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోయి ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి నేను ప్రొవైడ్ చేసిన ఇంకొక ఇమేజ్ ఉంటుంది సో దాన్ని కూడా తీసుకోండి సో దాన్ని కూడా తీసుకొని ఈ ఒపాసిటీ అనేది పూర్తిగా పెంచండి సో ఒపాసిటీ అనేది పూర్తిగా పెంచేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ వ్యూ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ డబల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసేయండి ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి సో ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి డబల్ ఎక్స్పోజర్ అనేది హండ్రెడ్లో ఉంచుకోండి సో హండ్రెడ్లో ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ పర్సన్ని వదిలేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ విధంగా ఫస్ట్ అయితే జూమ్ లేకుండా తర్వాత జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా షేప్లు వచ్చేంతవరకు చేసుకుందాము సో ఈ విధంగా అయితే అనేసేయండి ఇప్పుడు జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా పర్సన్కి తగలకుండా పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీ అందరికైతే నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను సో ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోండి సో ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి సో టిక్ మార్క్ ఇచ్చేయండి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ మీద క్లిక్ చేసేయండి మళ్ళీ బ్యాక్ మీద క్లిక్ చేసేయండి మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ డబుల్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోండి ఇమేజ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి ఇమేజ్ ప్లస్ మీద సింబల్ మీద క్లిక్ చేసి నేను గ్లోయింగ్ బటర్ఫ్లైకి సంబంధించిన ఒక పిఎంజీని ఇచ్చాను సో దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని కొంచెం చిన్నగా చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి యాడ్ మీద సెలెక్ట్ చేసుకోండి సో యాడ్ మీద సెలెక్ట్ చేసేసుకుని టిక్ మార్క్ ఇచ్చేయండి ఇంకొకసారి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళిపోండి ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళిపోయి కాంట్రాస్ట్ అండ్ శాచురేషన్ కొంచెం కొంచెం పెంచండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది సో ఈ విధంగా చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి అంటే టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఒక మంచి ఇమేజ్ని కొన్ని నిమిషాల్లో మాత్రమే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకుంటారు ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్